అందరికీ నమస్కారం. ప్రత్యేకించి ఈ నివర్ తుఫాన్ వల్ల రైతాంగానికి చాలా నష్టం జరిగింది అనే వార్తలు వచ్చిన వెంటనే ఉదయం జనసేన ఉన్న ముఖ్య నాయకులందరితో ముఖ్య కార్యకర్తలతో అందరితో కలిపి ఒక టెలికాన్ఫరెన్స్ నిర్వహించడం జరిగింది. 4 రోజుల క్రితం ఆ టెలికాన్ఫరెన్స్ లో ఒక్కొక్కరు చెప్పింది వింటా ఉంటే ఇది ఖచ్చితంగా క్షేత్రస్థాయికి వచ్చి ముందు మా నాయకులు పంపించి చూద్దాం అనిపించింది ముందు. కానీ ఆ ఒక్కొక్క నాయకులు మాట్లాడే కొద్దీ అక్కడ బాధలు వర్ణిస్తూ ఉంటే ఒక్కొక్క జిల్లా సంబంధించి చాలా బాధ కలిగించింది. ఖచ్చితంగా నేనే ఈ కరోనా ఉన్న సమయంలో వ్యాక్సిన్ సమయంలో కూడా చాలా మంది దాన్ని ఎంకరేజ్ చేయనప్పటికీ నేను ఎందుకు బయటకు రావాల్సి వచ్చిందంటే ఖచ్చితంగా ఇది దాదాపు 12 లక్షలు అనుకున్నది కాస్త 10 లక్షలు అని చెప్తా ఉన్నారు కూడా అఫీషియల్ గానే. ఇంత పంట నష్టం జరిగినప్పుడు ఇలాంటి పరిస్థితులు ఖచ్చితంగా రైతు క్షేమం కోరుకున్న రైతు బాధకి మేము అండగా రైతు పడే బాధకి మేము అండగా బాధలను బయటికి తెలియజేయాలి. అలాగే వాళ్ళకి జరిగిన నష్టానికి ఏ విధంగా కాంపెన్సేషన్ రావాలి దృష్టిలో పెట్టుకుని ఈ రోజు క్షేత్రస్థాయి పర్యటనని ముందు తీసుకొచ్చాం. ఇప్పటి నుంచి అంకిపాడు మీద పొద్దున్నీ కంకిపాడు ఉయ్యూరు పామరు చర్లపల్లి అలాగే అవనగడ్లని ఇప్పుడు మోపిదేవి మండలం ఇక్కడ దాకా వచ్చాం. కంకిపాడు దగ్గర నుంచి ఈ మోపిదేవి మండలం వరకు ముందు అది ఇప్పుడు బ్రీఫ్ చేయాలంటే ఉదాహరణ కంకిపాడులో ఒక 1000 ఎకరాల ఆయకట్టను చోట ఆగితే దాదాపు అక్కడ 1600 మంది రైతులు ఉన్నారని చెప్తా ఉన్నారు. దాంట్లో 1000కి పైగా కౌలు రైతులే ఉన్నామని చెప్పారు. ఎక్కడా కూడా మేము చేతికొచ్చిన పంట ఇది 3వ సారి మేము నష్టపోవడం ఇది ఈ సంవత్సరంలో చాలా నష్టంలో చాలా బాధలో ఉన్నాం అని చెప్తా ఉంటే వాళ్ళు అడిగింది ఏంటంటే ఎంత అంటే మేము మిగతా అందరిలాగా కూర్చోబెట్టి ఈ ప్రభుత్వానికి మీరు ఇంత ఇచ్చేయండి అంత ఇచ్చేటప్పుడు వారిని అడిగా మీకు ఎంత ఇస్తే బాగుంటుందని మీకు ఎంత ఖర్చు లేని అని అడుగుతా ఉంటే వాళ్ళు చెప్పింది ఏంటంటే కనీసం మాకు 30 నుంచి 35 వేలు మాకు ఇస్తే మాకు కొంత భయం మేము ఈ నష్టాన్ని కూడా పూరించుకోగలుగుతాం పూర్తిగా మాకు ఇంకే రానప్పటికీ నష్టాన్ని పూరించుకోగలం అనేది. సో కంకిపాడును మేము దిగినప్పటి నుంచి ఇప్పుడు దాకా మోపిదే వరకు అదే ఉంది. ముఖ్యంగా ఈ 2.5 లక్షల ఎకరాలు కృష్ణా జిల్లాలో ఈ నివర్ తుఫాన్ వల్ల దాంట్లో అత్యధికంగా ఈ అవనగడ్డ నియోజకవర్గంలో ఎక్కువైంది. దీంట్లో అవనగడ్డలో కూడా ఎక్కువ శాతం 65 నుంచి 70% కౌలు రైతులే ఉన్నారు ఇక్కడ. సో వీళ్ళందరికీ దృష్టిలో పెట్టుకుని గవర్నమెంట్ చేస్తున్న వైసీపీ ప్రభుత్వం చేస్తున్నది ఇలాంటి 151 మంది ప్రజాప్రతినిధులు ఉండి ఇలాంటి కీలక సమయాల్లో వారి విలువైన కాలాన్ని ప్రజల కష్టానికి తీర్చడానికి బదులు అసెంబ్లీలో కూర్చొని అభివృద్ధి తిట్టుకునే విధానం నిజంగా అది చాలా ఇబ్బందిగా ఉంది. అది సరైన విధానం ఇంత అత్యధిక మెజారిటీ ఇచ్చింది ఇలాంటి సమయంలో అండగా నిలబడమని అలాగే లాక్డౌన్ టైంలో పుట్టిన రోజులు జరుపుకున్న ప్రజాప్రతినిధులు ఇలాంటి సమయంలో ప్రజల్లో మరింత ముందుకెళ్లేసి నిజంగా వాళ్ళ సమస్యను అర్థం చేసుకుని పరిష్కరించాల్సిన సమయంలో అసెంబ్లీలో కూర్చొని విధంగా వాళ్ళు కనీసం చర్చ కూడా వాళ్ళకి అండగా ఉండకుండా కూర్చొని బూతులు తిట్టుకోవడం ఇవన్నీ చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి. ఈరోజు అందరి తరఫున రైతుల తరఫున రైతు కూలీల తరఫున కౌలు రైతుల తరఫున ప్రభుత్వానికి నేను ఈ మీడియా సమావేశం ఒకరు చెప్పేది మీ అందరూ కోరుకునేది కూడా కనీసం 1 ఎకరానికి ఒక రైతుకి కనీసం 5000 లోపు డబ్బు ఇవ్వండి. అలాగే కౌలు రైతుకు కూడా వారికి గుర్తింపు పత్రాలు కానీ లేదంటే వాళ్ళకి కౌలు తీసుకున్నట్టుగా వాళ్ళకి కొన్ని పత్రాలు అడుగుతా ఉన్నారు. అవన్నీ లేని పక్షంలో వాళ్ళని నిరాకరించడం జరుగుతోంది. మేము మా పరిస్థితులు అయోమయంగా అయిపోయినాయి అని చెప్తా ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వైసీపీ ప్రభుత్వానికి కానీ ప్రజలందరికీ కూడా మేము తెలియజేసేది ఏంటంటే మన హైదరాబాద్ లో వరదలు వచ్చినప్పుడు అక్కడి ప్రభుత్వం ఇంటికి 10,000 చొప్పున 650 కోట్లు పైగా తీసేసింది. మేము ఈరోజు కోరుకుంటుంది తక్షణ సహాయం. రైతుకి ఇంత కష్టపడి ఇంత బాధలో ఉన్న రైతుకి తక్షణ సహాయం అంతేకాని ఇప్పుడో December 30 or 25 తక్షణ సహాయం కనీసం 5 నుంచి 10 వేల వరకు తక్షణంగా వారికి వెంటనే ఇవ్వాల్సిందిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అలాగే వచ్చే దారిలో కూడా ఇప్పటికీ మా సభలో మాట్లాడుతుంటే 2వ సూసైడ్ అనిపిస్తుంది. 2వ సూసైడ్ ఈరోజు
చర్లపల్లిలో ఒక దళిత కౌలు రైతు ఆయన ఆత్మహత్య చేసుకున్నారు ఈ కష్టాలకి. అలాగే ఇందాక అవగడ మండలంలో అక్కడ ఇంకొక రైతు ఆత్మహత్య చేసుకున్నారు. వీళ్ళందరికీ కూడా ప్రభుత్వం 5 లక్షల రూపాయలు వారికి ఎక్స్గ్రేషన్ ప్రకటించాలని కూడా మేము మనస్ఫూర్తిగా కోరుకుంటాం. అలాగే కౌలు రైతులకు సంబంధించి ప్రత్యేకంగా ఒకప్పుడు తెలుగుదేశం పార్టీకి జన్మభూమి కమిటీలు ఉన్నట్టుగా ఆ తర్వాత వేరే స్థాయికి వెళ్ళిపోయింది అనుకోండి, అది అందరూ తెలిసిన విషయం. అలాగే ఈ రోజున విలేజ్ సచివాలయాలని ప్రతి గ్రామంలో ఒక సచివాలయం ఉంది వైసీపీ ప్రభుత్వానికి. అలాగే ఎవరు కౌలు రైతులు, ఏ రైతు నష్టపోయాడు అనేది చాలా క్లియర్ కట్ గా మీరు తీసుకోవచ్చు దీన్ని బట్టి. అందుకే ప్రతి మీ గ్రామ సచివాలయంలో ఉన్న ఉద్యోగులను మీరు తీసుకొని నష్టం వచ్చిన ప్రతి కౌలు రైతుకి మీరు అండగా నిలబడాలి. అంతేగాని వాళ్ళు 17 లక్షలు మాకు ఇంత ఏకరేజ్ నష్టం వచ్చిందని చెప్పి మళ్ళీ వారం తర్వాత మళ్ళీ నెమ్మదిగా ఇందాక రెడ్డి యాదవ్ గారు, మాజీ ఎంపీ రెడ్డి యాదవ్ గారు కూడా కనిపించి ఇప్పుడు అనౌన్స్ చేశారు. కానీ కాలం గడిచే కొద్ది ఏకరేజ్ తగ్గించేస్తారు. అలాగే వాళ్ళకి ఇవ్వాల్సింది కూడా వాళ్ళకి ఇవ్వడం చాలా అన్యాయం జరుగుతుంది రైతుకనే రెడ్డి యాదవ్ గారు మధ్యలో దారులు ఆత్మని చెప్పారు. ఇలాంటి పరిస్థితులు మేము ఏం కోరుకుంటున్నామంటే ఒక్కొక్క రైతుకి 25,000 నుంచి 35,000 దాకా ఇవ్వండి, చనిపోయిన రైతుకి 5 లక్షలు మీరు ఎక్స్గ్రేషన్ ప్రకటించండి, అలాగే రైతు కూలీలు దీనివల్ల నష్టపోతే వారికి తగిన పరిహారం ఇవ్వండి, అలాగే కౌలు రైతుకు సంబంధించి ముఖ్యంగా దీని మీద చాలా ప్రత్యేకమైన విధి విధానాన్ని ప్రకటించి భవిష్యత్తులో ఇలాంటి పునరావృతం కాకుండా జరగాలి. ఇవి కాకుండా వెంటనే కౌలు రైతులకి తక్షణ సహాయం కింద దాదాపు వాళ్ళ ఒక ఇంటికి నీళ్లు వస్తేనే 10,000 రూపాయలు ప్రకటించారు. అలాంటిది ఒక లక్షల ఎకరాలు మునిగిపోయినప్పుడు కనీసం ఒక రైతుకి కనీసం తక్షణ సహాయంగా మీరు ఒక 10,000 రూపాయలు ఇమీడియట్ గా మీరు విడుదల మనస్ఫూర్తిగా కోరుకుంటాము. అలాగే కౌలు రైతులని పట్టించుకోని పక్షంలో, నిర్లక్ష్యం వహించిన పక్షంలో రైతులను వదిలి పట్టించుకొని కౌలు రైతులను మటుకు వదిలేస్తే మటుకు మేము భవన నిర్మాణ కార్మికుల కోసం ఎంత అండగా బలంగా నిలబడ్డాం, అలాగే కౌలు రైతుల కోసం కూడా మేము చాలా బలంగా నిలబడతాం. వాళ్ళ కోసం ఏ స్థాయి పోరాటం వీధుల్లో ఖచ్చితంగా సార్, అంటే దీంట్లో కేంద్ర దృష్టికి తీసుకెళ్ళడానికి అంటే ముందు మా పిఎస్సి సభ్యుల్ని కానీ జనరల్ సెక్రటరీస్ని కానీ మీరు అందరి పెద్ద నాయకులు అందరినీ కూడా వెళ్దామని చెప్పాను. కాకపోతే ముందస్తుగా నేను తిరిగిన తర్వాత ముఖ్య నాయకులందరూ క్షేత్రస్థాయి పర్యటన జరిగి ఎక్స్పర్ట్స్ తో మాట్లాడి ఎంత అసలు జరిగిన నష్టం ఎలా ఉందని చెప్పేది ప్యారల్ గా ఒకసారి ఒక రిపోర్ట్ లాంటి తెలియజేసి ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని మేము నిర్ణయించాం.